గత రెండు మూడు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవనశైలుల్లో చాలా మార్పులు వచ్చాయి ముఖ్యంగా అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాల ప్రజల జీవనశైలుల్లో వేగం విపరీతంగా పెరిగిపోయింది ఎక్కడ చూసినా ఉరుకులు పరుగులు అన్ని రంగాల్లో పోటీతత్వం మనుషుల్ని మనసుల్ని కమ్మేసిన సామాజిక మాధ్యమాలు వీటన్నింటితోనూ మనిషిలో మౌలికమైన మనిషితత్వం తగ్గిపోతోంది అని చాలా సర్వేలు తేల్చి చెప్పాయి మూడు దశాబ్దాల క్రిందటి వరకు ఏకాస్తైనా మిగిలి ఉన్న జాలి దయ కరుణ మృదుత్వం లాలిత్యం వాత్సల్యం ఉపకారం ఇలాంటి సున్నితమైన భావాలు అరుదుగా కనిపిస్తున్నాయి అని చాలామంది అంటున్నారు వాతావరణ కాలుష్యం వల్ల గ్లోబల్ వార్మింగ్ లాంటివి ఎంత నష్టం కలిగిస్తున్నాయో మనిషిలో కరువవుతున్న సున్నిత భావాల వల్ల కూడా అంత నష్టం వాటిల్లుతోంది అని విశ్లేషకుల అంచనా ఫేస్బుక్కు ట్విట్టరు ఇలాంటి సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్ ఫీలింగ్స్తో కూడిన పోస్టింగ్స్ ఎక్కువవుతున్నాయని మరొక అంచనా వాతావరణంలోని గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించడానికి ప్రతివారూ తమ వంతు సహాయం చేయాల్సిన బాధ్యత ఎంత ఉందో ఈ గ్లోబల్ హ్యూమన్ రిలేషన్స్ బర్నింగ్ని తగ్గించడానికి కూడా ప్రతివారూ తమ వంతు కృషి చేస్తే పరస్పర సంబంధాలు మెరుగుపడి అందరికీ ఆనందం కలిగించే సమాజాలు పెంపొందుతాయి అని విశ్లేషకులు చెబుతున్నారు ఇందుకోసం గొప్ప గొప్ప ప్రణాళికలేమీ అవసరం లేదు నిత్య జీవితంలో కొన్ని కొన్ని అతి చిన్న సూత్రాలను పాటించినా చాలు ప్రతివారూ తమ చుట్టూ వాతావరణాన్ని ఆహ్లాదం చేసుకోగలరు కొన్ని ఉదాహరణలు చూద్దాం పెద్దగా కష్టపడకుండా చేయగలిగినవి ఎంత చిన్న విషయానికైనా ప్లీజ్ థ్యాంక్ యూలు వాడడం ప్లీజ్ అని మృదువుగా అడగడంలో తప్పులేదు కదా థ్యాంక్ యూ అని ఆశించినది అందినప్పుడు ధన్యవాదాలు తెలియచేయడంలో పోయేదేం లేదు ఈ మృదువైన పదాలు పరస్పర గౌరవ మర్యాదలు పెంపొందడంలో ఎంతైనా ఉపయోగపడతాయి ఇంకోటి చూద్దాం అమూల్యమైన మరొక ఆభరణం అందరి వద్ద ఉండేది తక్కువ మంది వాడేది చిరునవ్వు అపరిచితులు ఎదురైనా ఒక చిరునవ్వు పంచుదాం అది ఎంత సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుందో గమనిద్దాం మనం నవ్వినా ఎదట వాళ్ళు వెంటనే నవ్వలేదా పర్వాలేదు వాళ్ళూ నేర్చుకుంటారు చిరునవ్వు లాంటిది ఒక దివ్య ఇంకెన్నో దివ్యల్ని వెలిగించినట్లు ఒక నవ్వు ఇంకెన్నో నవ్వుల్ని పూయిస్తుంది మానవ సంబంధాలకు మంచితనం వారధులు నిర్మిస్తుంది మరోటి చూద్దాం రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న ఒక పెద్దాయిన్నో స్కూల్ బ్యాగు మూయడానికి అవస్థపడుతున్న ఒక చిన్నారినో పరిచయం లేని కావచ్చు వీలైనంతలో సహాయం చేసి చూద్దాం వాళ్ల కళ్లల్లో ఆనందాన్ని గమనిద్దాం మనిషి తనం ఎదగడానికి అలాంటివి విత్తనాలు అని తెలుసుకుందాం మనం చేసే ఈ సహాయం ఈరోజు కాకపోతే రేపైనా వాళ్లతోటి ఇంకొకరికి సహాయం చేయిస్తుంది ఇంకో విషయం శుభాకాంక్షలైనా ఆహ్వానాలైనా వాట్సాప్లో ఎఫ్బీ మెసెంజర్లే వాహనాలైపోయాయి కదా ఓ మిత్రుడికి హఠాత్తుగా ఓ ఉత్తర రాసి పోస్టులో వేద్దాం వాళ్లను మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నట్లు తెలిసిన క్షణంలో వాళ్లల్లో కలిగే ఆనందం అది కలిగించిన మనక్కూడా ఎంతో సంతోషదాయకం అలానే ఇంకెవరో మనల్ని హఠాత్తుగా ఆనందసాగరంలో నెట్టేయొచ్చు ఎప్పుడైనా ఎదురుచూడని ఇలాంటి క్షణాలు మనలోనూ ఎదుటివారిలో కూడా ఒక విధమైన ప్రశాంతతను పెంపొందించుతాయి అలాగే పలకరించి చాలా రోజులైన మిత్రుడికో ఎప్పుడో చిన్న పొరపచ్చాల వల్ల మాటలు మానేసిన ఒకనాటి ఆత్మీయుడికో హఠాత్తుగా ఫోన్ చేద్దాం ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది పురాతన పాంధశాల లాంటి ఈ భవనంలో ఉన్నన్ని రోజులు అందరితో కలివిడిగా ఉందాం ఇలాంటి చిన్న చిన్న పనులే చాలాసార్లు పెద్ద ప్రభావాన్ని కలిగిస్తాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదానిపైన ఇంకొకటి పేర్చుకుంటూ వెళ్తుంటే గ్లోబల్ హ్యూమన్ రిలేషన్స్ బర్నింగ్ని అరికట్టవచ్చు అందరికీ సంతృప్తి కలిగించే నివాసయోగ్యమైన సమాజాలు పెంపొందే అవకాశాలు మెరుగవుతాయి